అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అగ్నిదేవుడు తర్వాత నేళ్ళని పూజించాడు అని పేరు వరుణదేవుడు. తర్వాత భూమిని పూజించాడు, భూమిలేవత మానవుడు భూదేవత. తర్వాత గాలిని పూజించాడు వాయుదేవుడు. కాబట్టి అగ్ని, వరుణుడు, వాయువు, భూమి ఈ నాలుగే మీకు ఋగ్వేదం అంతా కూడా ఈ నలుగురితోటే. మనం ప్రకృతి దేవతలనే మొట్టమొదట పూజించాము. ప్రకృతి దేవతలను పూజించేటప్పుడు వాటికి మనం వేడుకుంటే ఆ దేవతల్ని వర్షం వస్తుంది. మీరు చిన్నప్పుడు చదువులేని దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ వర్షం ఎట్లా పడుతుందంటే చదువులేని తల్లి ఏం చెప్తుంది, పైన వాందేవుడు ఉన్నాడు, ఆ పైన వాందేవుడికి మనం బాగా కొబ్బరికాయ పోసి ఆ నీళ్ళన్నీ దాపిస్తే. ఇప్పుడు కూడా పానకాల స్వామి ఉన్నాడు మంగళగిరిలో, బిందెలతో పానకం పోసి 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 ఆ పానకం తాగి ఈ కొబ్బరి నీళ్లు తాగి తాగి ఆయన కడుపుకి మాసిపోతాడు. కాబట్టి మొట్టమొదటి కొబ్బరికాయలు కొట్టాడు, పానకం పోసాడు, ఆయనకి నీళ్లు తాగాడు నువ్వు. అయితే దేవుడి పానకం తీయగా ఉంటుంది, అందుకనే వర్షం తీయగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.